वेलकम टू IAM चिरंजीवी चैनल सो अस्तमाने सो 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 अने एंदुकंटार नाके तेलियदु मिम्मल्नि के चेप्पनु इदि अर्जेंट गा मानुकोवाली ఈ రోజు కాస్త లేట్గా లేచాను సో దానివల్ల ఫస్ట్ మనం రన్నింగ్కి వెళ్ళిపోదాం రన్నింగ్ నుంచి వచ్చాక సూర్య నమస్కారాలు చేద్దాము అగో నా హాట్ వాటర్ రెడీగా ఉన్నాయి అక్కడ హాట్ వాటర్ తాగేసి రన్నింగ్కి వెళ్ళిపోవడమే చలో అందరినీ రన్నింగ్లో కలుస్తాను బాయ్ వెల్కమ్ బ్యాక్ గైస్ రన్నింగ్ అప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను కానీ వర్షం పడడం వల్ల ఇబ్బంది వచ్చి దానివల్ల చేయలేదు సో వర్షంలో అయినా నేను 5K చేస్తాను అంటే 4K చేద్దాం టార్గెట్ ఒకవేళ అవుతా 5K వాకింగ్ జాగింగ్ అంతా కలిపి మిక్స్ అనమాట చేయడం ముఖ్యం సో షెడ్ కూడా తడిసిపోయింది షెడ్ చేంజ్ చేసుకొని వచ్చి మనం సూర్య నమస్కారాలు చేద్దాం ఓకేనా మొత్తానికైతే యోగా 11 times అయిపోయింది ఈరోజు ఏంటి ఈరోజు శనివారం కాబట్టి వెళ్ళి ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి నా సంధ్యావందనం చేసుకొని తర్వాత మా హనుమంతుడికి మా గరుత్మంతుడికి ఈరోజు అభిషేకం చేసి ఉత్సవ శ్రీనివాస శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఈరోజు ఉత్సవాలకు అభిషేకం చేయాలి ఇంకా నేను మిమ్మల్ని డైరెక్ట్గా మధ్యలోనే కలుస్తాను ఒకవేళ అభిషేకం ముందు అభిషేకం తర్వాత చూద్దాం ఓకేనా చలో వెల్కమ్ బ్యాక్ గైస్ అభిషేక ఫొటోస్ చూశారు కదా నేను మధ్యలో అభిషేకమును అప్పుడు చేస్తున్నప్పుడు మాట్లాడదాం అనుకున్నాను కానీ ఇంకా నాకు కుదరలేదు చాలా బిజీగా ఉన్నాను ఈరోజు శనివారం కూడా కదా సో అందుకు ఎవరైతే పబ్లిక్ అయితే ఎవరు రావట్లేదు కానీ కొన్ని పనులు ఉన్నాయి సార్ట్అవుట్ చేసుకోవాల్సినవి అవి సార్ట్అవుట్ చేసుకున్నాను ఇప్పుడు మధ్యాహ్నం అయింది నా మధ్యాహ్నానికి సంధ్యావందనం అయిపోయింది ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళబోతున్నాను కొంచెంసేపట్లో చదువుకుంటున్నాను తర్వాత రేపు గ్రహణం రేపు సూర్యగ్రహణం మార్నింగ్ 10:29 నుంచి 1:30 వరకు ఉంది సో ఈ టైంలో ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ కర్కాటక రాశి వాళ్ళు చూడకపోతే మంచిది అంతేకాకుండా రేపు ఈ టైంలో నేను ఆ గ్రహణం టైంలో నేను జపం చేసుకుంటాను యాజ్ యూజువల్ మా ద్వయమంత్రం అంటే అక్షరాక్షరి జపం తర్వాత గాయత్రి జపం మా గురువుగారు ఇచ్చిన లక్ష్మీ నృసింహ స్వామి దశావతార మూలమంత్ర జపం చేసుకుంటాను సో రేపు ఆ పనులతో ఫుల్ బిజీ అంతేకాకుండా రేపు ఆ గ్రహణం అయిపోయాక ఈ గుళ్ళో దేవుళ్ళన్నీ అభిషేకం చేసుకొని క్లీన్ చేసుకొని తినాలి చాలా పెద్ద పని ఉంది రేపు ఫూ తలుచుకుంటేనే భయం వేస్తుంది కానీ ఎలాగో చేసేస్తాను నాకు అది ఉంది ఇంకోటి ఏంటి సో మళ్ళీ మనం సాయంత్రం 4:00 కలుద్దాం ఎక్సర్సైజ్ టైం ఇప్పుడు సాయంత్రం అయిపోయింది మనం వర్కౌట్ చేసే టైం అయింది ఈరోజు కొంచెం సాయంత్రం వర్కౌట్ చేయడానికి చాలా చాలా బద్ధకం వచ్చింది అంతా ఇంత బద్ధకం కాదు బ్యాక్ పెయిన్ నీ పెయిన్ తర్వాత అబ్డోమినల్ పెయిన్ చాలా విపరీతంగా ఉంది అయినా పర్లేదు ఈ యూట్యూబ్ వీడియో చేస్తున్నందువల్ల ఎలా అయినా వీడియో చేయాలనే ఆతృతతో వర్కౌట్ చేస్తున్నాను అన్నమాట సో లెట్స్ స్టార్ట్ అవర్ వర్కౌట్ అవి ఇప్పుడే ఎక్సర్సైజ్ అయింది అస్తమానం హిందీ వచ్చేస్తుంటుంది ఏమనుకోకండి 10 నిమిషాలే చేశాను 10 నిమిషాలు కానీ బాబోయ్ ఇంత విపరీతంగా చెమటలు పడతాయి అంటే అంత విపరీతంగా చెమటలు పడతాయి కానీ బాగుంది ఓకే థ్యాంక్ యూ సో సాయంత్రం అయిపోయింది ఇంకా పడుకునే టైం అయిపోయింది పడుకునే ముందు యాజ్ యూజువల్
మెడిటేషన్ అఫర్మేషన్స్ వింటూ మెడిటేషన్ అన్నమాట. సో తెలుగు గీక్స్ అని సందీప్ గారు వాళ్ళ ఛానల్ ఇది, అఫర్మేషన్ వింటూ మెడిటేషన్ చేస్తున్నాను. చలో మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. మొత్తానికి అయితే మెడిటేషన్ కూడా అయిపోయింది ఈరోజుది. మెడిటేషన్ తర్వాత మైండ్ చాలా రిఫ్రెష్గా ఉంటుంది, ఎనర్జీ వస్తుంది, కొత్త ఎనర్జీ తెలియదు. కానీ మెడిటేషన్ మధ్యలో నిద్ర కూడా పోతున్నాను. వాళ్ళు చెప్పే ఎఫర్మేషన్స్ వింటూ ఇమాజిన్ చేసుకుంటూ, కానీ చాలా బాగుంటుంది అది, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది మనకి. సో ఈరోజు డే ఇలా అయిపోయింది. రేపు గ్రహణం, సో రేపు గుడి మేము ఓపెన్ చేయను అన్నమాట. పొద్దున 10:30 నుంచి 1:45 వరకు ఉంది గ్రహణం. సో అప్పుడు నేను గాయత్రి జపము, ఇంకా చాలా జపాలు చేస్తానన్నమాట. సో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ షేర్, మన తెలుగు పరివారం అందరికీ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు ఐఏఎం చిరంజీవి ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ.